అవి వేరే విషయాలు. నిన్న ఒక మహిళా మంత్రి మాట్లాడుతుంది, హోమ్ మినిస్టర్ గా ఉండి తాగిన వాళ్ళు ఇలాంటి అత్యాచారాలు చేస్తారని. వాళ్ళ వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన విధానం వల్ల మార్పులు వచ్చాయి కాబట్టి ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తారని, మేమేమి చేయలేమని మంత్రి మాట్లాడే పరిస్థితి పోలీసులు తప్పులేదంట. ఇంకో పక్క ఆవిడంటుంది తల్లుల తప్పంట, తల్లుల తప్పంట. అదే తల్లుల తప్పైతే జగన్మోహన్ రెడ్డి పెంచిన తల్లిని మనం ఏమనాలి తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, మంత్రులు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఊరికొక ఉన్మాదిని మీరు తయారు చేశారు, ఊరికొక సైకో మీరు తయారు చేశారు. నేను ఇది బాధపడతా చెప్తున్నా, నా కోసం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఆ రోజు గట్టిగా మాట్లాడాను, డ్రగ్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. గుజరాత్ పోర్ట్లో విజయవాడ అడ్రస్ తో కొన్ని వేల కోట్ల రూపాయలు చేసి డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేశారు, ఇది ప్రమాదం అని చెప్పాను. ఏజెన్సీ ఏరియాలో మన విశాఖపట్నాన్ని కేంద్రంగా పెట్టుకుని గంజాయి తయారు చేస్తున్నారు, ఇది మంచిది కాదని ఆ రోజే నేను చెప్పాను. తమిళలో ఈరోజు ఏమైంది, డిఐజీ మొన్న ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు డిఐజీ, విన్నారా? విశాఖపట్నం కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దక్షిణ భారతదేశానికి ఈ గంజాయి గాని డ్రగ్లు గాని ఇవన్నీ సరఫరా అవుతున్నాయని ఒక డిఐజీ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటిది, మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడైనా సరే తాగుడుకు అలవాటు పడిన వాళ్ళని తాగుడు మానిపించడం చాలా కష్టం. గంజాయికి అలవాటు పడితే వాళ్ళని మనం వదులుకునే తప్ప వాళ్ళని మళ్ళా మనం బాగు చేయలేము. డ్రగ్కు అలవాటు పడితే మనం ఏమి చేయలేము. మొన్న తెలంగాణలో ఒక తల్లి కోదాళ్ళలో బిడ్డను పట్టుకొచ్చి రోడ్డు మీద చెట్టు గడేసి నీళ్లు పోసి కారం పొడి తీసుకొని కళ్ళలో కొట్టి నువ్వు నా కొడుకువే కాదు డ్రగ్స్ మాన్తానంటే చెప్తేనే ఇంట్లోకి రాకుండా రావద్దని ఒక తల్లి కొడుకుని అంత గట్టిగా చేసిందంటే అది ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఉండే అభిమానం, ఆ అభిమానాన్ని పోగొట్టుకోలేక బాధతో కక్షతో తపనతో ఆ తల్లి ఆవేదన చూపించింది. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీకు లేదా ఆవేదన? ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి మానిటర్ చేశాడా తమ్ముళ్ళు? ఏమమ్మా ఎప్పుడన్నా పేపర్లో చూశారా? అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు చెప్పి మన పిల్లలు అలవాటు పడరు, మనకు తెలియకుండా జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము మన పిల్లల్ని. నాకు అదే బాధ ఆవేదన. నిన్నే విజయనగరంలో ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు తాగి ఒక మహిళ హోటల్లో పనిచేసుకునే మహిళల్ని రేప్ చేయడానికి చేశాడంటే అక్కడి నుంచి మళ్ళా బెదిరించి మళ్ళా ఆవిడ వాళ్ళ కజిన్ బ్రదర్ వైఫ్ ఉంటే ఆవిడ సహాయం తీసుకుని ఆవిడని కూడా కొట్టి బయట పంపించేసి మళ్ళా రెండోసారి రేప్ చేశాడంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతాం తమ్ముళ్ళు? రేపల్లెలో రైల్వే స్టేషన్ లో భర్తను కొట్టి పిల్లల కళ్ళ ముందనే రేప్ చేశారంటే దుర్మార్గులు ఏమనాలి తమ్ముళ్ళు? వాళ్ళు కూడా 19-20 ఏళ్ల వయసు ఉండే పిల్లలు. ఇంకో పక్కన విజయవాడలో ఒక మూగమ్మాయి అమాయకురాలు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి 30 గంటలు 3 రోజులు హాస్పిటల్లో పెట్టి ముగ్గురు మానభంగం చేశారంటే ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఏం చెప్పాలి దీనికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? జవాబుదారితనం లేదా ఈ ముఖ్యమంత్రికి? ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సైకో తయారై ఎవరైనా మాట్లాడితే చేస్తారా మీరు? కబద్దార్ జాగ్రత్తగా ఉండని తోక కట్ చేస్తా, వదిలిపెట్టను.
ఏదైతే మీకు సైకో కై పెక్కిందో వరకు ఒక్కొక్కరిని వదిలిపెట్టకుండా మా ఆడబిడ్డలు తమ్ముళ్ళు సిద్ధం కావాలని పిలిపిస్తున్నా. పోలీసులు మీరేమి చేయలేకపోతున్నారు. నేను అందుకే పోలీసులు చెప్తున్నా, మీరు గాని కఠినంగా ఉండుంటే ఎవరు చెప్పినా వినకుండా గాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే చట్టాన్ని గౌరవిస్తే ఇవి జరగవు. ఏం తమ్ముళ్ళు మనం చేయలేదా, నేను చేయలేదా, ముఠా కక్షలు అణిచివేశారా లేదా, ఎవడన్నా రౌడీ అని చెప్పేవాడా రోజుట్లో, తీవ్రవాదుల పైన పోరాడామా లేదా, నా ప్రాణాన్ని మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకున్నారా నేను, మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కూడా కంట్రోల్ చేశా. ఒక ఆడబిడ్డ 20 టీంలు దిగితే వాడు దిక్కు తెలియకుండా తప్పించుకోలేకుండా ఒక అడవిలో వాడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటే, ఉరేసుకొని చనిపోయాడంటే అది తెలుగుదేశం పార్టీ. నేరస్తుల్ని ఎప్పుడైతే మీరు కాపాడే ప్రయత్నం చేశారో అప్పుడే లా అండ్ ఆర్డర్కి శాపంగా మారింది. దిశ చట్టం లేదు, దిశ అంటాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు, కడాన దిశ యాప్ అంటాడు. ఆ యాప్ కాదు, పోలీస్ స్టేషన్ లో ఫోన్లు లేవు, పోలీస్ స్టేషన్ లో వాహనాలు లేవు. వీళ్ళు నడుచుకుంటా కుంటుకుంటా వస్తారు. మనం ఏమైనా చెప్తే ఎప్పుడు వస్తారయ్యా మన దగ్గరికి, అంత అయిపోయినాక మనం చంపేసిన తర్వాత, లేకుంటే మన ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసిన తర్వాత. అందుకే అడుగుతున్నా, ఊర్లో ఇంటికి ఒక తమ్ముడు రెడీ కావాలి, ఒక ఆడబిడ్డ రెడీ కావాలి. మీ ఊరిని మీరే కాపాడుకోవాలి. కాపాడుకుంటారా లేదా?